హాయ్ హలో ప్రెస్ అందరికి నమస్తే. దిస్ ఇస్ రమేష్. మీరు చూస్తున్నారు ఇది మన భారతం. ఈ వీడియోలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన 50 మంది స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకుందాం. నేనంత కష్టపడి చేసిన ఈ వీడియోని చదువుకునే మీ పిల్లలకు షేర్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మావీరన్ అలుగుముత్తుకోనే భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు మావీరన్ అలుగుముత్తుకోనే. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడమే కాదు, బ్రిటిష్ కల్నల్ కరణ్ సైన్యంతో పోరాడి విజయం సాధించారు. బ్రిటిష్ వారిపై ఎన్నో యుద్ధాలు చేసిన కోనే 1759లో జరిగిన యుద్ధంలో ఓటమి పాలయ్యారు. బ్రిటిష్ వారి ఫిరంగులకు ఏమాత్రం భయపడక చిరునవ్వుతూ నిలబడి దేశం కోసం ప్రాణాలు అర్పించారు కోనే. బాబా తిల్కా మాజీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొట్టమొదటి ఆదివాసీ నాయకుడు తిల్కా మాజీ. పహారియా తెగకు చెందిన తిల్కా మాజీ 1784లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలతో తిరుగుబాటు చేశారు. ఇది మొదటి సాయుధ తిరుగుబాటుగా చరిత్రలో నిలిచిపోయింది. బ్రిటిష్ వారి ఆగడాలు తట్టుకోలేక అప్పటి బ్రిటిష్ గవర్నర్ కులెల్ను స్లింగ్ షాట్తో సమానమైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. బ్రిటిష్ వారిని ముప్పు తిప్పులు పెట్టిన మాజీ చివరకు 1785 ఫిబ్రవరిలో దొరికిపోయాడు. బ్రిటిష్ వారు చాలా దారుణంగా హింసించిన వారి పైశాచిక ఆనందం తీరక గుర్రపు తోకక కట్టి బీహార్లోని బాగల్పూర్ కలెక్టర్ నివాసానికి ఈడ్చుకెళ్లి అక్కడి మర్రి చెట్టుకు మాజీ మృతదేహాన్ని వేలాడదీశారు. జగవీర పాండ్య సుబ్రహ్మణ్య కట్టబ్రహ్మణ బ్రిటిష్ వారు వసూలు చేసే పన్నులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొట్టమొదటి పాలేగర్ వీర పాండ్య కట్టబ్రహ్మణ. 1797లో మొదటి ఇంగ్లీష్ సైన్యాధిపతి అలాందోర పెద్ద సైన్యంతో కట్టబ్రహ్మణపైకి యుద్ధానికి వచ్చాడు. కానీ కట్టబ్రహ్మణ పరాక్రమం ముందు నిలువలేక ఓటమి పాలయ్యాడు. 1799లో మరోసారి బ్రిటిష్ సైన్యాధ్యక్షుడు బానర్మాన్ కట్టబ్రహ్మణపై యుద్ధానికి వచ్చాడు. ఈ యుద్ధంలో కట్టబ్రహ్మణ సైన్యం ఎదురుదాడి చేయడంలో అధిక సంఖ్యలో ఆంగ్లేయులు మరణించారు. అయితే కుట్రతో కట్టబ్రహ్మణను బంధించిన బ్రిటిష్ కుక్కలు తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసి చివరికి బహిరంగంగా ఉరితీశారు. టిప్పు సుల్తాన్కి బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధాలనే ఆంగ్లో మైసూర్ యుద్ధాలంటారు. మొదట్లో కొన్ని విజయాలు సాధించిన 4 ఆంగ్ల మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారి నుండి శ్రీరంగపట్నాన్ని రక్షించడం కోసం యుద్ధం చేస్తూ టిప్పు సుల్తాన్ మరణించారు. ధీరన్ చిన్నమలై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన మరో అధిపతి ధీరన్ చిన్నమలై. మైసూరు రాజ్యంతో చిన్న చిన్న గొడవలున్నా బ్రిటిష్ వారి ఆగడాలను సాగనివ్వకూడదనే ఉద్దేశంతో టిప్పు సుల్తాన్తో పొత్తు పెట్టుకున్నాడు. బ్రిటిష్ వారిని శ్రీరంగపట్నం నుండి తరిమి కొట్టడంలో ప్రారంభ దశలలో కీలక పాత్ర పోషించిన చిన్నమలై వరుసగా కట్టబ్రహ్మణ టిప్పు సుల్తాన్ వీరమరణాలు పొందడంతో ఒక్కరైపోయారు. అయినా ఏమాత్రం వెనుకంజ వేయక గెరిల్లా యుద్ధ వ్యూహాలతో 1801 నుండి 1804 వరకు 3 వరుస యుద్ధాలలో విజయాలు సాధించారు. 1805లో జరిగిన యుద్ధంలో ఓటమి పాలైన చిన్నమలైని అతని ఇద్దరు తమ్ములతో సహా ఆంగ్లేయులు 1805 ఆగస్టు 2న నిర్దాక్షిణ్యంగా ఉరితీశారు. పదాసీ రాజా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈయన చేసిన పోరాటాలకు కోటియోట్ వార్ అని పిలుస్తారు. భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ప్రారంభ చర్యలలో ఒకటిగా పజాసీ రాజా తిరుగుబాట్లను చెప్పుకోవచ్చు. తన యుద్ధ విన్యాసాల కారణంగా కేరళ సింహం అని పేరు పొందిన పజాసీ రాజా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన 9 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తుపాకి కాల్పులలో వీర మరణం పొందారు. జై రాజగురు ఒడిశా రాష్ట్రానికి చెందిన జయకృష్ణ రాజగురు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. వృత్తిరీత్యా కుర్దా రాజ్య రాచరిక పురోహితుడు రాజగురు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రావిన్స్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బ్రిటిష్ నియంత్రణలో ఉన్న ప్రావిన్స్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మరాఠాలతో సహకరిస్తున్న సమయంలో ఒక మరాఠా దూత బ్రిటిష్ వారికి పట్టుబడడంతో రాజగురు యొక్క రహస్య వ్యూహాలు బ్రిటిష్ వారికి తెలిసిపోయాయి. దీంతో బ్రిటిష్ దళం ఖుర్దా కోటపై దాడి చేసే రాజగురిని మిడ్నాపూర్లోని బాగీ తోటలో ఉరి తీయడం జరిగింది. కిత్తూరు చెన్నమ్మ కిత్తూరు రాజ్యం స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ కంపెనీతో పోరాటం చేసిన మొట్టమొదటి రాణి చెన్నమ్మ. 1824లో కిత్తూరు రాజ్యంపై యుద్ధానికి వచ్చిన బ్రిటిషర్స్ చెన్నమ్మ చేతిలో చిత్తు చిత్తుగా ఊడిపోయారు. అయితే బ్రిటిష్ వారు కుటిల నీతితో ఒప్పందానికి వచ్చినట్లుగా వచ్చి మాట తప్పి భారీ సైన్యంతో ఒక్కసారిగా యుద్ధానికి వచ్చారు. అయితే ఏమాత్రం భయపడని చెన్నమ్మ సైన్యం వీరోచితంగా పోరాడడంతో ఒక సమయంలో గెలుపు దిశగా వెళ్లిన చివరికి ఓటమి పాలయ్యారు. బ్రిటిష్ వాళ్ళు చెన్నమ్మను బంధించి ఖైదులు చేశారు. 4 సంవత్సరాలు ఆ తల్లి ఖైదుగా ఉండి చివరికి స్వర్గస్థురాలయ్యారు. సంగొల్లి రాయన్న
పంతొమ్మిది శతాబ్దం ప్రారంభంలో కిత్తూరు చెన్నమ్మ పాలించే సమయంలో కిత్తూరు రాచరిక రాష్ట్ర సైన్యానికి సీనియర్ కమాండర్ గా పనిచేశారు రాయన్న. 1824లో చెన్నమ్మ వీర మరణం పొందిన రాయన్న ఏమాత్రం భయపడక బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. బ్రిటిష్ వారు రాయన్నను బంధించి 1831లో ఉరి తీశారు. టిటిమీర్ బెంగాలీ విప్లవకారుడు. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి ఒక పెద్ద వెదురు కోటను నిర్మించినందుకు టిటిమీర్ ప్రసిద్ధి చెందాడు. 1831 నవంబర్ 18న మేజర్ స్కాట్, లెఫ్టినెంట్ షేక్స్పియర్ మరియు మేజర్ సదర్లాండ్ 300 మంది సాయుధ సిబ్బందితో టిటిమీర్ కోటపై మందుగుండుతో దాడి చేశారు. టిటిమీర్ మరో 50 మంది సైనికులు ఈ దాడిలో మరణించారు. ఉమాజీ నాయక్ కొమనే 1826 నుండి 1832 వరకు బ్రిటిష్ పాలనను సవాలు చేసిన భారతీయ విప్లవకారుడు నాయక్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చిన్న సైన్యాన్నే తయారు చేశారు. ఉమాజీని పట్టించిన వారికి 1830 సమయంలోనే 10,000 రూపాయలు బహుమానంగా ప్రకటించారంటే ఉమాజీ వారిని ఎంతలా భయపెట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఉమాజీకి నమ్మకస్తుడిగా ఉండే ఒక వ్యక్తి ఉమాజీని మోసగించి బ్రిటిష్ వారికి సమాచారం అందివ్వడంతో ఆంగ్లేయులు ఉమాజీని అరెస్టు చేసి 1834 ఫిబ్రవరి 3న ఉరితీసి చంపేశారు. యుగిరోడ్ సింగ్ సీఎం కాశీ కొండలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు టిరోత్ సింగ్. బ్రిటిష్ వారు ఒప్పందాలు మేరడంతో కాశీలు 4 ఏప్రిల్ 1829న నాంగ్ క్లావ్లోని బ్రిటిష్ సైన్యంపై దాడి చేశారు. ఇద్దరు బ్రిటిష్ అధికారులను చంపేశారు. ఆంగ్ల కాశీల మధ్య జరిగిన యుద్ధాలలో బ్రిటిష్ వారు తుపాకులు, ఫిరంగులు వంటి మారణాయుధాలతో యుద్ధాలు చేశారు. వారిని ఎదుర్కొన్న కాశీలకు ఈ మారణాయుధాల గురించి తెలియదు. వారు సంప్రదాయమైన ఆయుధాలు, కత్తులు, కవచాలు, బాణాలతోనూ యుద్ధాలు చేశారు. అయితే ఈ యుద్ధంలో ఒక తోట టిరోట్ సింగ్ కు తగలడంతో తీవ్రమైన అనారోగ్యంతో 17 జూలై 1835న మరణించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ దుష్టపాలనను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. నరసింహారెడ్డి కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుల్లాతుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఇతను నిర్మించిన కోటలు, నగరలు ఈనాటికి ఉన్నాయి. బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వీరోచితంగా పోరాడిన నరసింహారెడ్డిని స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాలకు పూర్వం అంటే 1847లో ఉరితీశారు. అంతటితో పైశాచిక ఆనందం తీరని బ్రిటిష్ వెధవులు నరసింహారెడ్డి తలను 1877 వరకు అంటే 30 సంవత్సరాలు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు. ధనసింగ్ గుర్జార్. మీరట్లోని భారతీయ కోత్వాల్ ధనసింగ్ గుర్జార్. కోత్వాల్ అంటే పోలీస్ అని అర్థం. 1857 తిరుగుబాటులో ప్రారంభమైన చర్యలకు నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటులో గుర్జార్ తన సైన్యంతో రాత్రి 2 గంటల సమయంలో జైలును బద్దలుగొట్టి 839 మంది ఖైదీలను జైలు నుండి రక్షించారు. రక్షించిన ఖైదీలను కూడా విప్లవంలో చేర్చుకున్నారు. ఢిల్లీ ముట్టడిలో పాల్గొన్న తిరుగుబాటుదారులలో ఈ ఖైదీలు కూడా ఉన్నారు. వీటన్నిటికి ముఖ్య కారణం ధనసింగ్ అని తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ధనసింగ్ను అరెస్టు చేసి మీరట్లోని ఒక కూడలిలో ఉరితీశారు. మంగల్ పాండే. ఈస్టిండియా కంపెనీ 34వ బెంగాల్ రెజిమెంట్ నందు ఒక సిపాయి మంగల్ పాండే బ్రిటిష్ వారి చర్యలకు అసహనానికి గురై బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. సుమారు 2 శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగల్ పాండే. బ్రిటిష్ వారి పాలనలో బానిసలుగా బ్రతుకుతున్న భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధనపై మళ్లించిన ఘనత మంగల్ పాండేదే. అయితే అధికారి బాగ్ను చంపినందుకు అతనిని బ్రిటిష్ కార్యాలయానికి తీసుకెళ్తున్నాం అని అబద్ధం చెప్పి బహిరంగంగా అత్యంత కిరాతకంగా చంపారు. షాక్ మాల్. ఉత్తర్లోని బారోట్ గ్రామం నుండి తిరుగుబాటు చేసిన యోధుల బృందానికి నాయకత్వం వహించారు షాక్ మాల్. 1857 జూలై 18న బారోట్ గ్రామాన్ని సమీపిస్తున్న బ్రిటిష్ బలగాలపై ఎదురు దాడి చేశారు. ఆ యుద్ధంలోనే వీర మరణం పొందారు. దుర్గాదేవి. 1857 నాటి భారతీయ తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి దళిత యోధురాలు ఓదాదేవి. బ్రిటిష్ వారు అవధ్పై దాడి చేసినప్పుడు ఓదాదేవి ఆమె భర్తతో పాటు పోరాటం చేసి
ప్రతిఘటించారు. అయితే ఈ పోరాటంలో ఆమె భర్త వీరమరణం పొందారు. ఈ సంఘటనకి ఎంతగానో కుమిలిపోయిన ఊదాదేవి ఏమాత్రం వెనుకంజ వెయ్యక చిరుత పిల్లల విజృంభించింది. శత్రువులకు కనిపించకుండా ఒక రావి చెట్టుపై మాటి వేసి కనిపించిన బ్రిటిషర్స్ను ఒక్కొక్కరిని తన తుపాకులతో కాల్పులు జరుపుతూ యమపురికి పంపించారు. బ్రిటిషర్స్లో ఆందోళన పెరిగి రావి చెట్టుపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దాంతో ఊదాదేవికి బుల్లెట్ తగలడంతో వీర మరణం పొందారు. పీర్ అలీ ఖాన్ వృత్తిరీత్యా బుక్ బైండర్. ఇతను ముఖ్యమైన కరపత్రాలు మరియు కోడెడ్ సందేశాలను బ్రిటిష్ వారికి ఏమాత్రం అనుమానం రాకుండా చాకచక్యంగా స్వాతంత్ర్య సమరయోధులకు పంపిణీ చేసేవాడు. అయితే చివరికి 4/18/57 తన 33 మంది అనుచరులతో అరెస్టు చేయబడ్డాడు. 3 రోజుల తరువాత 7 జూలై పీర్ అలీ ఖాన్ అతని 14 మంది తిరుగుబాటుదారులను బహిరంగంగా ఉరితీశారు. కున్వర్ సింగ్, బీహార్ రాష్ట్రం భోజ్పూర్ జిల్లా రాజకుటుంబానికి చెందిన కున్వర్ సింగ్, 1857 తిరుగుబాటులో నాయకత్వం వహించిన మరో ఉద్యమకారుడు. అందుకే ఈయనను వీర్ కున్వర్ సింగ్ అని పిలుస్తారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన ఈ 80 ఏళ్ల స్వాతంత్ర్య సమర యోధుడు 1858 ఏప్రిల్ 23 జరిగిన యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ నియంత్రణలో ఉన్న దళాలపై తిరుగుబాటు చేసి 3 రోజులలో బ్రిటిష్ వారిని ఓడించి జగదీష్పూర్ కోటలో జెండాను ఎగురువేశారు. అదే రోజు రాజభవనానికి వచ్చిన కున్వర్ సింగ్ అనారోగ్యంతో మరణించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి 1857 ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించారు రాణి లక్ష్మీబాయి. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వారి హస్తగతం కాకూడదని తిరుగులేని పోరాటాలు చేశారు. మహిళా సైన్యాన్ని పెంచారు. స్వచ్ఛందంగా వచ్చిన వారితో ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేశారు. బ్రిటిష్ సైన్యం ఈమె ఎదురుదాడికి చిన్నాభిన్నమైంది. రాణి లక్ష్మీబాయి 1858 జూలై 17 గ్వాలియర్లో జరిగిన యుద్ధంలో తన 8వ గుర్రంతో సహా మరణించారు. అయితే ఈమె మరణంపై పలు అనుమానాలున్నాయి. భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ గా మన దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు లక్ష్మీబాయి. అహ్మదుల్లా షా, అవధ్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అహ్మదుల్లా షా తిరుగుబాటుకు దిక్సూచిగా పేరు పొందాడు. ఎన్నో తిరుగుబాట్లు చేశారు, అరెస్టులు అయ్యారు. కొంతమంది సిపాయిల కారణంగా జైలు నుండి బయటకు వచ్చిన అహ్మద్ మళ్లీ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు. బ్రిటిష్ వారికి అహ్మద్ ను పట్టుకోవడం తలనొప్పిగా మారింది. ఆ రోజు డొన్న పట్టించిన వారికి 50,000 వెండి నాణాలు బహుకరిస్తామని బ్రిటిష్ గవర్నమెంట్ ప్రకటించారు. అయితే ఒక నమ్మక ద్రోహంతో అహ్మదుల్లా షా వీర మరణం పొందారు. రాజా నహర్ సింగ్, 1857 తిరుగుబాటులో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన నహర్ సింగ్ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని బల్లబుగర్ రాచరిక రాష్ట్రానికి రాజు. ఈయన బహదూర్ షా జాఫర్ కు రాసిన లేఖలలో తాను ఢిల్లీ గేట్ నుండి భద్రపూర్వక రహదారిని సురక్షితం చేశానని, అలాగే పాలి, పాల్వల్ మరియు ఫతేపూర్ పరగణాల నుండి బ్రిటిష్ వారిని తరిమివేసినట్లు రాశాడు. చివరికి బ్రిటిష్ వారి నహర్ సింగ్ ను బంధించి తమ ఆధిపత్యాన్ని అంగీకరిస్తానే ప్రాణభిక్ష పెడతామని అవకాశం ఇచ్చిన తిరస్కరించారు నహర్ సింగ్. దాంతో బ్రిటిష్ వారు 1858 చాందినీ చౌకులో కిరాతకంగా ఉరితీసి చంపేశారు. జలకారీబాయి, 1857 సిపాయిల తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని మహిళా విభాగంలో పనిచేసిన దళిత బహుజన భూమి పుత్రిక జలకారీబాయి. బ్రిటిష్ జనరల్ హగరాజ్ నాయకత్వంలో ఝాన్సీ రాజ్యాన్ని ముట్టడి చేసిన సమయంలో ఆ ముట్టడి నుండి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కలిపి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా జల్కారీబాయి ఝాన్సీ లక్ష్మీబాయిని తానేనంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పు తిప్పులు పెట్టారు. ఈ దాడిలో ఝాన్సీ లక్ష్మీబాయి వేషంలో బందీగా పట్టుబడ్డ జల్కారీబాయిని గుర్తుపెట్టిన బ్రిటిష్ సేనలు తదనంతర కాలంలో విడిచిపెట్టారా లేక చంపేశారా అన్నది స్పష్టమైన ఆధారాలైతే లేవు. ఏదేమైనా ఒక దళిత మహిళ చేసిన గొప్ప సాహసం చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుంది. రాణి అవంతిబాయి, లోధి రాజపుత్ రాణి అవంతిబాయి గొప్ప పాలకురాలే కాదు, స్వాతంత్ర్య సమర యోధురాలు కూడా. సంస్థానాధీశులు ఎందరు లొంగిపోయినా రాణి అవంతిబాయి మాత్రం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారిపై ఎత్తిన ఖడ్గాన్ని దించలేదు. 1857 మే 10 నుండి 7.5 పాటు జరిగిన భారత స్వాతంత్ర్య యుద్ధంలో రాణి అవంతిబాయి వెనుదిరగక చిచ్చరు పిడుగుల శత్రు సైన్యంతో పోరాడారు. గెరిల్లే యుద్ధ వ్యూహాలతో బ్రిటిష్ వారి ఎత్తులను చిత్తు చేసిన అవంతిబాయి చివరి క్షణాల్లో బ్రిటిష్ వారి చేతికి చిక్కకూడదని ఉద్దేశంతో తన సైనికుల దగ్గర ఉన్న ఖడ్గాన్ని లాక్కుని ప్రాణత్యాగం చేసుకున్నారు. మణిరామ్ దత్తా బారు,
అస్సాంలో తేయాకు తోటలకు బీజం వేసిన మొదటి వ్యక్తి మణిరామ్. మొదట్లో ఈయన బ్రిటిష్ వారికి నమ్మకంగా ఉన్నప్పటికీ రాను రాను బ్రిటిష్ వారి ఆగడాలను చూస్తూ ఊరుకోలేక 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారుడుగా మారాడు. దీంతో బ్రిటిషర్స్ పథకం ప్రకారం మణిరామ్ ను బంధించి ఉరితీశారు. నానా సాహిబ్. 1857 జరిగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కాన్పూర్ ముట్టడి తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. బ్రిటిష్ వారిని ఊచకోత కోసి కాన్పూర్ ని హస్తగతం చేసుకున్నారు. తరువాత బ్రిటిష్ దళాలు నానాసాహిబ్ దళాలను ఓడించడంతో సాహిబ్ అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. 1859 అతను నేపాల్ హిల్స్ కు వెళ్లాడని అక్కడే మరణించినట్లుగా కొందరు భావిస్తారు. తాంతియా తోపే. కాన్పూర్ లో బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా నానాసాహిబ్ చేసిన దాడిలో తాంతియా తోపే కూడా జత కలిసి బ్రిటిషర్స్ ఊచకోత కోసారు. అధికారిక సైనిక శిక్షణ లేనప్పటికీ తాంతియా తోపే అత్యుత్తమ అత్యంత ప్రభావవంతమైన తిరుగుబాటుతో 1857 స్వాతంత్ర్య పోరాటంలో జనరల్ గా వ్యవహరించారు. చివరికి 1859 ఏప్రిల్ 18న శివపూరిలో తాంతియా తోపేను బ్రిటిషర్స్ ఉరితీసి చంపేశారు. తుర్రే బాస్ఖాన్. ఇప్పటి హైదరాబాద్ లో బేగం బజార్ లో జన్మించిన తుర్రే బాస్ఖాన్ బ్రిటిష్ వారికి తొత్తుగా నిజాం రాజు ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడక బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఈ భారతీయ విప్లవకారుడు. చివరికి బ్రిటిషర్స్ ఖానును బంధించి చంపేశారు. యుక్యాంగ్ నంగ్బా. యుక్యాంగ్ నంగ్బా మేఘాలయకు చెందిన జయంతీయ స్వాతంత్ర్య సమర యోధుడు. అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. డిసెంబర్ 30, 1862న వెస్ట్ జయంతియా హిల్స్ లోని జోబే పట్టణంలోని యావ్ ముసియాంగ్ లో బ్రిటిష్ వారు కియాంగ్ ని బహిరంగంగా ఉరితీశారు. అటౌగన్ సంగమ. ఈశాన్య భారతదేశంలోని గారో కొండలకు చెందిన ఒక పెద్ద గారో ట్రైబ్ నాయకుడు సంగమ. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమర యోధుడు. బ్రిటిష్ వారి వంచనకు వంచనతోనే సమాధానం చెప్పాలని నిద్రిస్తున్న బ్రిటిష్ సైనికుల్ని నిద్దట్లోనే పైకి పంపించేశాడు. అయితే కొంతమంది బ్రిటిష్ సైనికులు ఇది గమనించి సంగమాపై కాల్పులు చెరపడంతో తన ప్రాణాలను విడవాల్సి వచ్చింది. బేగం హజరత్ మహల్. 1857 తిరుగుబాటులో భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర వహించారు హజరత్ మహల్. 1857-58 మధ్య కాలంలో జరిగిన భారతీయ తిరుగుబాటులో రాజా జయలాల్ సింగ్ నాయకత్వంలోని బేగం హజరత్ మహల్ సైన్యం బ్రిటిష్ దళాలపై తిరుగుబాటు చేసింది. అంతిమ దశలో నేపాల్లో తలదాచుకుందని కొందరు పేర్కొంటారు. వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమర యోధుడు. బ్రిటిష్ పరిపాలనలో రైతుల దుస్థితి వాసుదేవుని ఎంతగానో కదిలించింది. స్వాతంత్ర్యమే ఈ సమస్యలన్నింటికి సరైన విరుగుడు అని ఫడ్కే నమ్మారు. మహారాష్ట్రలోని కూలీలు, బిల్లులు, దాంగర్లు మొదలైన తెగల సహకారంతో రామోషి అనే విప్లవ బృందం తయారు చేశాడు. సాయుధులై బ్రిటిష్ సైనికులపై హఠాత్తుగా జరిపిన గెరిల్లా దాడుల్లోని ఏకంగా పూణే నగరంపైనే వాసుదేవ్ పట్టు సాధించారు. తరువాత బ్రిటిష్ వారు వాసుదేవ్ను బంధించి అరెస్టు చేయడం జరిగింది. 1883 ఫిబ్రవరిలో జైలులో నిరాహార దీక్ష చేస్తూ తుది శ్వాస విడిచారు వాసుదేవ్. షూరియర్ బసల్తా క్వాంగ్చెరా. బ్రిటిష్ దురాక్రమణలకు వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి మిజో స్వాతంత్ర్య సమర యోధుడు క్వాంగ్. మిజోరాం ఆక్రమణకు వచ్చిన 3 బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడి మిజోరాంను రక్షించుకున్నారు. 1890 లూషే హిల్స్ ను ఆక్రమించాలని చూసిన బ్రిటిష్ దళాలను ఎదిరించిన క్వాంగ్ ను బ్రిటిష్ సైన్యం దారుణంగా చంపడం జరిగింది. తికేంద్రజిత్ సింగ్. ప్రస్తుత ఈశాన్య భారతదేశంలోని కాంగ్లీ పాక్ ఇప్పటి మణిపూర్ రాజ్యం యొక్క యువరాజు తికేంద్రజిత్. ఆంగ్ల మణిపూర్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన తికేంద్రజిత్ ను చివరికి బ్రిటిష్ వారు 1891 ఆగస్టు 13న సాయంత్రం 5 గంటలకు ఇంఫాల్ లోని బహిరంగంగా ఊల్తీశారు. ఒగోనా బ్రజభాషి. మణిపురి సైనికాధికారి. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆంగ్లో మణిపూర్ యుద్ధంలో పోరాడాడు. అయితే బ్రిటిష్ వారు జరిపిన చర్చల్లో బ్రజభాషి తమకు సేవకుడుగా ఉంటే ప్రాణభిక్ష పెడతామని చెప్పడంతో బానిసగా బ్రతకడం కంటే భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించడమే తనకు గర్వ కారణమని అలాంటి ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో బ్రిటిష్ గవర్నమెంట్ బ్రజభాషికి ఉరిశిక్షతో ప్రాణాలు తీశారు. మౌలవీ లియాఖత్ అలీ. 1857 తిరుగుబాటులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ముస్లిం మత నాయకుడు మౌల్వీ లియాఖత్ అలీ. ఇతను నిరాడంబరుడని సాధారణ వ్యక్తి కాని స్వాతంత్ర్య పోరాటాలు చేపట్టిన తరువాత జమీందారులు, అతని బంధువులు మరియు అనుచరులు మందుగుండు సామాగ్రితో మౌల్వీకి మద్దతుగా నిలిచారు. దీంతో మౌల్వీ బ్రిటిష్ వారికి భయంకర శత్రువయ్యాడు. పర్యవసనంగా మౌల్వీ కాసరబాగ్ ను స్వాధీనం చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. కాని తరువాత బ్రిటిష్ వారు తిరిగి స్వాధీనం చేసుకుని మౌల్వీని అరెస్టు చేసి
మరణశిక్ష విధించారు. మరణశిక్షకు ముందే కారాగారంలో తుదిశ్వాస విడిచారు మౌల్వి బంకించంద్ర చట్టోపాధ్యాయ. వందే మాతరం భారత స్వాతంత్ర సంగ్రామంలో సమర సంఘంగా మారుమరోగని గీతం. దీని రచయితే బంకించంద్ర చట్టోపాధ్యాయ. ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర అగ్రగణ్యుడు. పూర్వకాలంలో కానీ ఇటీవల కాలంలో కానీ ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక కవి రచించిన దేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి ఉద్యమింపజేసిన సంఘటన మరొక దేశంలో మరొక దేశ స్వాతంత్ర్యోద్యమంలో సంభవించలేదు. బిర్సా ముండా భారతీయ ఆటవిక జాతుల స్వాతంత్ర్య సమర యోధుడు బిర్సా. నేటి బీహార్ జార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలినేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారు. 22 సంవత్సరాల వయస్సులోనే బ్రిటిషర్స్పై యుద్ధం ప్రకటించి భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. బ్రిటిషర్లు 1895లో అరెస్టు చేశారు. 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తరువాత బిర్సా 400 మంది సైనికులతో బాణాలు విల్లుల ఆయుధాలతో కుంటి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. వీరి దాడికి బ్రిటిషర్లు ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. తరువాత బ్రిటిష్ వారు అదను చూసి బిర్సాను అరెస్టు చేశారు. విషపూరితమైన ఆహారాన్ని తినిపించడంతో బిర్సా తుదిశ్వాస విడిచారు. ఖుదీరామ్ బోస్ భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటి తరానికి చెందిన అతి పిన్న వయస్కుడు. బోస్ భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబు వేసిన మొదటి సాహస వీరుడు ఖుదీరామ్. తరువాత బ్రిటిషర్లు బోస్ ను బంధించి చిత్రహింసలకు గురిచేసి ఉరిశిక్ష వేశారు. చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని బ్రిటిష్ న్యాయవాది అడిగినప్పుడు బోస్ ఇలా అన్నారంట, మీరు నాకు కొంచెం సమయం ఇస్తే బాంబుల తయారీ గురించి చదువుతాను అని నవ్వి ఊరుకున్నారంట. మరణం అడుగు దూరంలో ఉన్న ఏమాత్రం భయపడక ఉరితాడిన ముద్దాడిన బోస్ దేశం కోసం బలిదానం చేశారు. ప్రఫుల్ల చాకీ భారత స్వాతంత్ర్యాన్ని పొందే మార్గంలో బ్రిటిష్ వలస అధికారులకు వ్యతిరేకంగా హత్యలు చేసిన విప్లవకారుల జుగంతర సంస్థలో ఉన్న ఒక భారతీయ విప్లవకారుడు జాతీయవాది ప్రఫుల్ల చాకీ. ఈ ప్రఫుల్ల చాకీ ఖుదీరామ్ బోస్ తో కలిసి భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబు దాడి చేశారు. ఈ కేసులో ఖుదీరామ్ పోలీసులకు దొరికిపోగా ప్రఫుల్ల పోలీసులకు పట్టుబడే ముందు తనను తాను కాల్చుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. మదన్ లాల్ దింగ్రా భారత స్వాతంత్ర్య సమర యోధుడు. ఇతను ఇంగ్లాండ్ లో చదువుతున్నప్పుడు బ్రిటిష్ సీక్రెట్ పోలీస్ అధికారి అయిన విలియం హాట్కర్జన్ వెయిలీని హత్య చేశాడు. దీనికి గాను ఇతనికి మరణశిక్ష విధించారు. తనకు మరణశిక్ష విధించిన కోర్టును తాను కోర్టుగా భావించడం లేదని, తనకు శిక్ష వేసే అధికారం ఏ బ్రిటిష్ కుక్కకు లేదని, దేశం కోసం ప్రాణాలర్పించడానికి గర్వపడుతున్నానని తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆనంద్ లక్ష్మణ్ కన్హరే బ్రిటిష్ ఇండియాలో నాసిక్ జిల్లా కలెక్టర్ జాక్సన్ ను కాల్చి చంపిన స్వాతంత్ర్య సమర యోధుడు లక్ష్మణ్ కన్హరే. జాక్సన్ హత్య నాసిక్ చరిత్రలోను మహారాష్ట్ర స్వాతంత్ర్య విప్లవోద్యమంలోను ఒక ముఖ్యమైన సంఘటన. ఈ జాక్సన్ జిత్తుల మరి నక్కలాంటి వాడు. సంస్కృతం మరాఠీ భాషను నేర్చుకున్న జాక్సన్ తనని తాను గత జన్మలో వేద పండితుడునైన బ్రాహ్మణుడునని, అందుకే భారతీయ ప్రజల పట్ల తనకు అమితమైన ప్రేమ ఉందని, తాను ఇతర బ్రిటిష్ అధికారులాంటి వారిని కాదని, ప్రజల కోసం బ్రతికే ప్రజలతో మమేకమయ్యే గత జన్మ భారతీయుడనని ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసి బానిసత్వంలోనే సురక్షితంగా ఉన్నామనే భావనను భారతీయులలో పెంచాలని తెగ ప్రయత్నం చేశారు. అయితే అదే బ్రాహ్మణ వంశంలో జన్మించిన లక్ష్మణ్ కనహరే జాక్సన్ చేస్తున్న అరాచకాలకు సమాధానం చెప్పాలని ఒక సభలో తన ఇద్దరు స్నేహితుల సహాయంతో బ్రౌనింగ్ పిస్టల్ తో దాడి చేసి చంపేశాడు. తరువాత బ్రిటిషర్లు 1910 ఏప్రిల్ 19న లక్ష్మణ్ కనహరేను ఉరితీసి చంపేశారు. కృష్ణాజీ గోపాల్ కర్వే బ్రిటిష్ కలెక్టర్ జాక్సన్ ను చంపడానికి అనంత లక్ష్మణ్ కనహరే ఇద్దరు స్నేహితుల సహాయాన్ని తీసుకున్నారని తెలుసుకున్నాం కదా. అందులో ఒక స్వాతంత్ర్య సమర యోధుడే కృష్ణాజీ గోపాల్ కర్వే. జాక్సన్ చంపిన తరువాత లక్ష్మణ్ తో పాటు కృష్ణాజీకి కూడా బ్రిటిష్ గవర్నమెంట్ 1910 ఏప్రిల్ 19న తానే జైలులో ఉరితీసి చంపేశారు. వంశనాథన్ అయ్యర్ భారతదేశంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టేందుకు స్నేహితులతో కలిసి రహస్య సమావేశాలు ఏర్పాటు చేశాడు. చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని సైతం వదిలేసి స్వాతంత్ర్య పోరాటంలో ఒక అగ్గి జ్వాలగా నిప్పులు చెరిగాడు. తిరునల్వేలి జిల్లా కలెక్టర్ రాబర్ట్ విలియం డిస్కోర్ యాష్ ను ఏమాత్రం భయపడకుండా అతి సమీపంగా వెళ్లి కాల్చి చంపాడు. వెంటనే బ్రిటిష్ వారి చేతికి చిక్కకూడదని భావించి తనని తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ 25 సంవత్సరాలు స్వాతంత్ర్య సమర యోధుడు. గోపాలకృష్ణ గోఖలే భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సేవకుడు, భారతీయ జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,
1885 నుంచి 1905 వరకు మితవాదుల ప్రాబల్యం వహించిన భారతీయ జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర వహించారు. భారతీయులలో జాతీయ భావాలను పెంపొందించడానికి కృషి చేశారు గోపాల్ కృష్ణ గోఖలే. కర్తార్ సింగ్ సరభా ఒక భారతీయ విప్లవకారుడు. అతను గదర్ పార్టీ సభ్యుడు. అప్పుడు అతని వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. తరువాత అతను భారత స్వాతంత్ర్యోద్యమంలో పోరాడడం ప్రారంభించాడు. ఇతనిని బ్రిటిషర్లు బంధించి లాహోర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. అప్పుడు అతని వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. జతీంద్రనాథ్ ముఖర్జీ బెంగాల్లోని విప్లవాత్మక స్వాతంత్ర్య ఉద్యమకారుల కేంద్ర సంఘం అయిన జుగంతర పార్టీ ప్రధాన నాయకులలో జతీంద్రనాథ్ ముఖర్జీ ఒకరు. ఈయన బ్రిటిష్ వారిపై ఎన్నో పోరాటాలు చేశారు. ఇందులో భాగంగా తన 4 ఉద్యమకారులతో ఉండగా బ్రిటిష్ వారు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జతీంద్రనాథ్ 1915 బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో మరణించారు. దాదాబాయి నౌరోజీ పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, తొలితరం రాజకీయ సామాజిక నాయకుడు. భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందు నుంచే స్వాతంత్ర్యం కోసం గళమెత్తారు. స్వరాజ్య అనే పదం మొట్టమొదట వాడింది ఇతనే. 1892 లండన్ వెళ్లి అక్కడ లిబరల్ పార్టీ తరపున పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అక్కడ భారతీయ స్థితిగతుల గురించి వివరిస్తూ భారతీయులకు స్వయం ప్రతిపత్తి కలిగించాలని తన గళం వినిపించాడు. బాలగంగాధర్ తిలక్ ని భారత జాతీయోద్యమ పితగా పేర్కొంటారు. ఇతను జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీరు నాలాగే తెలియని విషయాలు తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థమైంది. మనలాగే ఇలాంటి విషయాల గురించి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి మన వీడియోని షేర్ చేద్దాం. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే లైక్ చేసుకోండి. గుర్తు పెట్టుకోండి, మన ఛానల్ పేరు IMB ఛానల్. మంచి వీడియోలు చేయడం కోసమే మేము పరిచేస్తున్నాము. నేను మరో 50 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ తో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్.